నేను బీజేపీనే, కమలంలో గ్రూపులు ఉన్నాయని చెప్పి మీరు అంటారు కదా, దానికి వార్త వచ్చింది, వార్త వచ్చింది. నేను ఏమంటున్నా, ఆ వార్తకు ఫస్ట్ సాక్ష్యాలు ఏందని అడుగుతున్నా. ఓకే, ఫస్ట్ ఆ వార్తకు సాక్ష్యాలు ఏందని అడుగుతున్నా. గ్రూపులు, గ్రూపులు అని అంటే దాని మీనింగ్ ఏందని అడుగుతున్నా ఫస్ట్. గ్రూపులు అని అంటే నా కాన్స్టిట్యుయెన్సీలో వేరే కాన్స్టిట్యుయెన్సీ కంటే ఎక్కువ మెజారిటీ రావాలన్నది గ్రూపిజమా, నా కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ ఓట్ షేర్ రావాలన్నది తత్వం గ్రూపిజమా, నా కాన్స్టిట్యుయెన్సీలో ఎక్కువ మంది కాషాయ కార్యకర్తలు ఉండాలి అనేది గొప్ప గ్రూపిజమా? గ్రూపిజం అంటే ఏంది? సో నా గ్రూపిజంకి, మీ గ్రూపిజంకి, మా గ్రూపిజంకి, లేకపోతే మన గ్రూపిజం అనే టాపిక్ ఏదైతే న్యూట్రల్ స్టాండ్ తీసుకొని మనం మాట్లాడితే, దీనికి నాదొక చిన్న సందేహము, ఒక క్వశ్చన్, ఇఫ్ యూ పర్మిట్ మీ నేను అడుగుతా. చెప్పండి. ఒక దళిత నాయకుడిని చిన్న స్టూల్ వేసి కూర్చోబెట్టడం గ్రూపిజం కాదా? ఓకే, ఒక నాయకుడికి ప్రగతి భవన్ ఇచ్చి ప్రగతికే దూరం చేసి ఇంకొక నాయకుడు కొడుకుని కేసులలో పసాంచడం గ్రూపిజం కాదా? జియో నంబర్ 46 ఇస్తా అని చెప్పి ఇయ్యకుండా ప్రజలను దూరం చేసి ప్రజలతోనే గ్రూపిజం చేసే ప్రభుత్వాలు ఇవాళ తెలంగాణలో లేవా? సినిమా ఉంటుంది ఒకటి, అత్తారింటికి దారేది. ఒక్క నిమిషం రగన్న, ఒక్క నిమిషం. నేను ఏమంటున్నా, పార్టీలలో గ్రూపులు లేకుండా ఉండవు, ప్రతి పార్టీలో ఉంటాయి. నేను కాదంటే ఇంకా డోస్ ఎక్కువ ఉంటుంది మీరు చెప్తున్న పార్టీలు, వేరే విషయం. కానీ ఈ కథనం గురించే నేను అడుగుతున్నా. నేను ఆ కథనం గురించే చెప్తున్నా. ఇప్పుడు మహాభారత యుద్ధంలో అన్ని శస్త్రాలు పనిచేస్తాయి. బ్రహ్మాస్త్రం ఉంటుంది, బ్రహ్మాస్త్రం ఉంటుంది, బ్రహ్మశిరాస్త్రం ఉంటుంది, పశుపతాస్త్రం కూడా ఉంటుంది, వజ్రాయుధం కూడా ఉంటుంది. అయితే ఈ ఆయుధాలని వినాశనానికేనంటే కాదు, అప్పుడప్పుడు అస్త్రాలు ఆవాహనం చేసుకొని కూడా శత్రువులను భయపడిస్తారు. సో నాకు ఇలా 100 మార్కులు వస్తాయి, ఇంకొకటికి 99 మార్కులు వచ్చినాయనంటే 99 మార్కులు వచ్చినోడికి తక్కువనోడు కాదు, 100 మార్కులు వచ్చినోడు ఎక్కువనోడు కాదు. ఈ గ్రూపిజం ఉంటుందా అంటే ఓట్ షేర్ కోసం ఎవడైనా కొట్లాడతాడు. అధిష్టానం దగ్గర పోయి మార్కులు ఎక్కువేసుకోవాలని చెప్పి ఎవరైనా మాట్లాడతారు. ఇది గ్రూపిజం అని చెప్పి పేపర్లలో లేస్తే, అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, వేరే పార్టీలలో గ్రూపిజాలు లేవా? ఇప్పుడు అత్తారింటికి దారేది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నా కరెన్సీ నా అరగెన్సీ నాతోనే ఉండాలని అని అంటారు. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కోసము నేను గెలిస్తేనే మంత్రి అయితే మళ్ళీ ఇద్దరం గెలిస్తే ఇద్దరి మధ్య పోటీ ఉంటుందని ఒకరినొకరు ఓరగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నా కథనం. నాకు తెలుసు, నేను చూసినది. నేను అది ఎట్లనైనా ఇవాళ అడ్రస్ చేస్తాను, మీరు ఇక తొందరపడ్డారు ఇవాళ, మీరు నాకు డైరెక్ట్ ఫోన్ చేశారు, ఇది వినూత్నంగా జరిగింది. సో మీకు నేను ఆన్సర్ ఇవ్వాలని నేను కాల్ తీసుకున్నా, లేకపోతే నేను అడ్రస్ చేస్తుండే అక్కడ. అయితే ఒక మంత్రిని ఇంకొక మంత్రిని ఓడగొట్టుకోవాలని నేనే మంత్రి కావాలని ఎందుకు ఉంటుంది సార్? పార్టీని గెలిపించుకోవాలని ఉంటుంది కానీ, నేను ఎందుకు ఓడగొట్టుకోవాలని ఉంటుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి పేపర్ లేకపోయా, పేపర్ ఉంటే మేము కూడా వేస్తుండేనే. ఇవాళ 14 సీట్లు ఇచ్చి నేను మంత్రి పదవి తీసుకుంటానని, ఇప్పుడు మళ్ళా సడన్గా రేవంత్ రెడ్డి గారు, మా రేవంత్ అన్న రాజగోపాల్ రెడ్డి దగ్గరికి ఎందుకు పోయా? భువనగిరి ఇలా గట్టిగా అవుతుందనే కదా పాయ్, భువనగిరి గట్టిగా ఉందని పోయింది కదా, పోతే అది అయితేనే మీకు మళ్ళీ మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిండా అని మేము ఆరోపణలు చేస్తున్నామా? మాకు పేపర్ లేకపోయా కదా. గిరీషే అడుగుతున్నాడు, ఇది గ్రూపిజం కాదా? థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడప్పుడు ఇట్లా వినూత్నమైన సంఘటన జరిగింది ఫ్రెండ్స్. మన రగన్న తొలి వెలుగు నుంచి వచ్చిండు, మన తొలి వెలుగు అనాలి, తొలి వెలుగు అనొద్దేమో, మన తొలి వెలుగు రగన్న. సో చెప్పి చిత్రగుప్త్ కాల్ తీసుకుంటుంది, చిత్రగుప్త్ కాల్ భయపడదు. కమలంలో గ్రూపులు, కేంద్ర మంత్రి పదవి కోసం ఇప్పటి నుంచే ఎత్తులు, సొంత పార్టీలో తమకు పోటీ అనుకున్న వాళ్ళకే చెక్ పెట్టేలా ప్రయత్నాలు, పరిస్థితి తెలిసి షాక్ గురైన జాతీయ నాయకత్వం, రాష్ట్ర నేతల తీరుపై అమిత్ షా సీరియస్. గో కథనాలు మస్తు రాయొచ్చు. ఇప్పుడు ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, మీకు ఒకటి అర్థం చేసుకోరు ఏందనంటే, వెనకటికి ఛానళ్ళు పెట్టి భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా గట్టి ఉంటుంది, వాళ్ళ కార్యకర్తలు 10 రూపాయలు పెట్టి ఛాయ్ తాగిపోయకపోయినా భారత్ మాతాకి జై అనుకో నినాదం ఇప్పిస్తే చాలు, గల్లీలు గల్లీలు కాషాయమయమైపోతాయి, సోషల్ మీడియా దద్దరిగిపోతుంది, గసుంటి చరిష్మా, కాషాయ యోధులు, సనాతన చిరంజీవులు మా కార్యకర్తలు, అసుంటి సోషల్ మీడియాని దెబ్బతీయాలనని మీరు రకరకాలుగా ప్రయత్నించరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ యు వేర్ సక్సెస్ఫుల్, మీరు కొంచెం సక్సెస్ కూడా అచీవ్ చేశారు. మీ చారణ భరణ ఆటన రూపాయి ఛానళ్ళు పెట్టి
కాంగ్రెస్ కండువాలు ఒక దగ్గర కప్పుకొని రెండు మాటలు జరిగాయి, అక్కడ మాట్లాడి రెండు మాటలు జరిగి ఇక్కడ మాట్లాడి 1, 2, 3, 4, 5, 6 వేరే విషయాలు మాట్లాడి మీరు సక్సెస్ఫుల్ అయినరు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ప్రజలని మభ్యపెట్టి లాస్ట్కి కమెడియన్ అయిన మీరు ఇలా కింగ్ అయినరు అని అంటే మీ రాజకీయ ఎత్తుగడలకు నమస్తే వేత, ఒప్పుకుంటా. అయితే ప్రతిసారి ఆట మీదే ఉండదు, మీరు అర్థం చేసుకోండి. ఒక్కసారి దెబ్బతిని ఇంకొకసారి దెబ్బతిననికి ఎదురు చూస్తున్నాడు పిచ్చోడు అంటారు, పాగలగాడు అంటారు. చూడ పిచ్చోళ్ళు ఎవరు లేరు. వెనకటికి ఒక కథనం రాస్తారు మోదీని గెలవనీకి పోయినప్పుడు పైసలు అడిగినరు అని, దాని తర్వాత ఇప్పుడు గ్రూపిజం వాళ్ళది వాళ్ళు ఓడగొట్టుకొని గట్టి ప్రయత్నం చేస్తున్నారు అని. సాక్ష్యాలు ఇవి. ఈజ్ దర్ ఎనీ వ్యాలిడ్ డేటా? ఈజ్ దర్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ ది టూ పార్టీ లీడర్స్ ఆర్ బిట్వీన్ ది టూ కార్యకర్తాస్? అట్లీస్ట్ కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్, ఫోకస్ తప్పించడానికి ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు మనని రాజకీయంగా గ్రూపులు చేసిండ్రు. సరే రాజకీయంగా గ్రూపులు చేసిరనంటే అది ఒక స్టేజ్ వరకు యాక్సెప్ట్ చేద్దాం. కాన్స్టిట్యూషనల్గా గ్రూపిజం చేసిండ్రు, హిందువులకు ఒకటి మైనారిటీలకు ఒకటి. ఇప్పుడే చిత్రగుప్త ఒక కథనం నడిపింది కాంగ్రెస్ ఈజ్ యాంటీ హిందూ అని. ఇప్పుడు మంత్రి పదవుల కోసము చేసిరట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భారతీయ జనతా పార్టీ నాయకులు అని ఒక మాట అడుగుతా, ఫస్ట్ తెలంగాణ ప్రజలను గెలుచుకోండి అని అడిగిన ఫస్టే చిత్రగుప్తే అడిగింది, వీళ్ళు చెప్పుడు కాదు, నేనే అన్నా ఫస్ట్ తెలంగాణ ప్రజల కార్యకర్తల మనసు గెలుచుకోండి. మంత్రి పదవుల గురించి ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళు ఒక మాట ఎందుకు ఆలోచిస్తారు అని అడుగుతున్నా. అయినా భారతీయ జనతా పార్టీ డిఎన్ఏ తెలుసుకోకుండా మీరు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తా, నేను ఒక సామాన్య కార్యకర్తనే, ఆ పార్టీకి నేను ఒక సామాన్య కార్యకర్తనే. నాకు ఉండొచ్చు మంచి సంబంధాలు ఉండొచ్చు, నన్ను అందరు ఆదరిస్తారు వచ్చా పార్టీలా, నాకు మంచి గౌరవం ఇస్తారు వచ్చా పార్టీలా, దానికి నేను కృతజ్ఞుణ్ణి కాదని అంటలేదు. కాకపోతే నేను అందరిలాగా ఒక సామాన్య కార్యకర్తనే అనే ఫీల్ అయితే ఇది గర్వంగా ఫీల్ అవుతా. కార్యకర్త అని ఎందుకు అనుకుంటా అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ ప్రోటోకాల్స్. వెన్ ఐ సే దట్ ఐఎమ్ ఏ కార్యకర్త, ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏ ప్రోటోకాల్స్. అండ్ ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీలా కార్యకర్తలే అందరూ అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు కూడా అదే మాట మాట్లాడతారు, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కూడా అదే మాట్లాడతారు, అమిత్ షా గారు కూడా అదే మాట్లాడతారు, యోగి ఆదిత్యనాథ్ కూడా అదే మాట్లాడతారు. ఫ్యాక్ట్ ఏంటంటే ఇది కార్యకర్తల పార్టీ. నిన్న కాక మొన్న ఎవరో తెలియని పేరు ముక్కు తెలియని ఒక కార్యకర్త గ్రౌండ్లో పనిచేస్తున్నాడు, సడన్గా లేచి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయిపోతాడు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అయిపోతాడు. ఇది భారతీయ జనతా పార్టీ. అనువనువున జాతీయవాదం ఉన్నోడు భారతీయ జనతా పార్టీలా నాయకుడు అయిపోతాడు. ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్న గ్రూపిజం, జాతీయవాదం అనే గ్రూపిజం. నాయకుల మధ్యలో గ్రూపిజం అని అంటే ఎస్ తప్పేమున్నదని అంటున్నా, తప్పేమున్నదని అంటున్నా. తొలివేలుగు రఘుకు చెప్పింది మాట ఇప్పుడు మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఏందనంటే పక్క కాన్స్టిట్యుయెన్సీ నాయకుడు భారతీయ జనతా పార్టీ నాయకుడి కంటే నా కాన్స్టిట్యుయెన్సీలో ఓట్ షేర్ నేను పెంచుకోవాలా అని అన్న కసి తప్ప, నంబర్ ఆఫ్ ఓట్స్ నేను ఎక్కువ తెచ్చుకోవాలా మెజారిటీ ఎక్కువ తెచ్చుకోవాలనడం తప్ప, ఇది గ్రూపిజం ఎట్లయితుంది? ఇప్పుడు చెప్తున్న భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందో, నేను ఏదో గెలిచినా నేను గెలిచినందుకు నాకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, ఇట్లా నడవది భారతీయ జనతా పార్టీలా? మీకు చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు ఎవరికి మంత్రి పదవి ఇస్తారో ఎవరిని ఉడవిక్తారో కానో కబర్ ఉండదు. ఇళ్ళ లెక్క సీల్డ్ కవర్ల లెక్క గట్ల గిట్ల కాదు ఇడ, కానో కబర్ ఉండదు. అంత పకడ్బందీగా జరుగుతుంది భారతీయ జనతా పార్టీలా. ఎవరైతే డిజర్వ్ అవుతారో, పార్టీ లాయలిస్టులు ఉంటారో, పార్టీకి అనువనువున కష్టకాలంలో నిలబడిన వాళ్ళు ఉంటారో, పార్టీయే పార్టీ కంటే ముందు దేశమే అని మాట్లాడిన నాయకత్వం ఏదైతే ఉంటుందో, దేశం తర్వాత అనువనువు పార్టీకి అంకితం చేసిన భావన ఏదైతే ఉంటుందో, ఆ లాయలిస్టులు ఎవరైతే ఉంటారో, డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో,
వీళ్లకు పెద్ద పీట పడుతుంది భారతీయ జనతా పార్టీలో. హా, కొన్ని జాగాలలో మీరు చూసి ఉంటారు, మీరు చూసి ఉంటారు, మానవులం సహజంగా కొన్ని తప్పులు అవుతుంటాయి. బట్ అవి తప్పులలాగా చూడకుండా రాజకీయ దృక్పథంగా చూడాలి వీటిని. తలుచుకుంటే శ్రీకృష్ణుడు జరాసంధుణ్ణి అప్పుడే బొందబెట్టేస్తుండే, పెట్టలే. ఆయన సావు భీముడి చేతిలోనే ఉందని చెప్పి ఆ భీముడితోనే చంపించిండు తప్ప ప్రతిసారి వదిలేసిండు, ప్రతిసారి యుద్ధానికి పోయిండు, జరాసంధుణ్ణి పరాజితం చేసిండు, దాని తర్వాత మళ్ళా ప్రాణాలతో ఇడిచిపెట్టిండు. ఆ పరంధాముడు దలుచుకుంటుంటే ఒక్కసారి సుదర్శన చక్రాన్ని అగర్ కూడా ధారణ చేసి ఆవాహనం చేసినుంటే ఒకడు బతుకుతాడు ఫ్రెండ్స్, ఆ పరంధాముడు దలుచుకుంటే. కర్మ సిద్ధాంతం. సో టు టేక్ సర్టన్ డెసిషన్స్, ఎస్ వీ మే డీవియేట్ అవర్, మన కొంచెం పాలసీని మనం డీవియేట్ అవుతామొచ్చు, కానీ రాజకీయ దృక్పథంగా చూడాలా. ఒక చెడుని చెడు కొట్టాలన్నప్పుడు చెడుతోనే కొట్టాల్సి వస్తాయి కొన్ని విషయాలల్లో. మంచిని అందులోకి తీసుకొచ్చి మంచిని మనము ఖరాబ్ చేయలేము. బుడిదను బుడిదతోనే కడిగి పడేయాల, బుడిదను చీపురుతోనే ఊకి పడేయాల, గందగిని గందగితోనే కొట్టి పడేయాల. ఆ తర్వాత గంగాశుద్ధి అందరికీ సమానమే. వాడేటి కాస్తాడు పార్టీలా అనువనువున జాతీయవాదం ఎవరికైతే ఉంటుందో, రాజకీయం అనేది ప్రయారిటీ లాస్ట్ ప్రయారిటీ ఉంటుందో, పార్టీ నేషన్ ఫస్ట్ అనేది అయితే ఐడియాలజీతో పోతారో, వాళ్ళకే పెద్దపీట ఉంటుంది భారతీయ జనతా పార్టీలో. మిగతా వాళ్ళ అందరికి ఎవరికి ఉండదు, ఉంటారు కొంతమంది పారాషూట్ డ్రాపర్లు, ఉన్నోళ్ళు పోయినోళ్ళు వాళ్ళకు కూడా వర్తిస్తుంది ఇది. సో గ్రూపిజం అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొని వచ్చి మంత్రి పదవుల కోసం కొట్లాడుతున్నారని అంటే ఏం కట్టరు ఇప్పటిదాకా తెలంగాణలో అని చెప్పి మంత్రి పదవులు రానికే ఓ మాట అడుగుతున్నా. అసలు ఎందుకుంటా చెప్పు ఆ టాపిక్, అసలు ఎందుకు మాట్లాడుకుంటారు చెప్పాలి. పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ మీదనే లొల్లి నడుస్తున్నది కదా ఇప్పుడు. రోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా 38-40% ఓట్ షేర్ ఉండాలని. ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయనికనే తప్ప ఇంకేం లేదు. వెనకటికి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కాగానే ఇద్దరు ముగ్గురు నాయకులు మాట్లాడుకున్నారు, చిత్రగుప్తుల మన అందరి గురించి విమర్శించినాం. ఇప్పుడు నేను ఆ టాపిక్కి పోలదలుచుకోలే. టాపిక్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిందో అలా నాయకుల పేర్లు తీసుకున్నాము, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళను కూడా ఇండైరెక్ట్గా మనము విమర్శించినాం. వీళ్ళు కాంగ్రెస్లో ఎప్పుడైనా చేసి రాట్లా, దిస్ ఈజ్ ది పార్టీ. వీళ్ళు మళ్ళీ మన పార్టీని డిక్టేటర్ అంటారు. వీళ్ళు అనుకున్నంత మాత్రాన మంత్రి పదవులు రావు. నేను గెలిచేసిన కదా అని చెప్పి పోయి పార్టీ సెంట్రల్ ఢిల్లీలో పోయి లాబీ చేస్తానంటే కూడా మంత్రి పదవులు రావు. నరేంద్ర మోదీ గారు సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు చెప్పారు ఈ మాట. 2018 ఎలక్షన్స్ అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కొంతమంది నాయకులు మేము గెలవంగానే పోయి ఢిల్లీలో మకాం వేసిరట. మీరు వచ్చి ఢిల్లీలో కూర్చున్నంత మాత్రాన మీకు మంత్రి పదవులు వస్తాయని అనుకోకూర్రి. ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది ఇది భారతీయ జనతా పార్టీ. మీరు వచ్చి లాబీ చేయగానే మంత్రి పదవులు ఇస్తాను అనుకోకూరు అని చెప్పి సాక్షాత్తు ఆన్ రికార్డ్ నరేంద్ర మోదీ గారు మాట్లాడినరు. పార్లమెంట్ని ఉద్దేశించి మాట్లాడుతూ, గెలిచిన నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇది భారతీయ జనతా పార్టీ. ఈయన చుట్టం ఈయన నాకింత లాబీ చేసిండు, క్యాబినెట్ మినిస్టర్కి ఇంత పైసలు ఇచ్చిండు, పొలిట్ బ్యూరో మెంబర్కి ఇంత పైసలు ఇచ్చిండు, క్యాబినెట్ కమిటీకి ఇంత ఇచ్చిండు, సెలక్షన్ కమిటీ స్క్రీనింగ్ కమిటీకి ఇంత ఇచ్చిండు. ఇవి నడవయ్యడా, ఇవి నడవయ్యడా. ఇడ ఏదైనా నడుస్తుంది అంటే, లాబీ నడుస్తుంది అంటే జాతీయవాదం ఎంత. మా వెన్నుపూస ఒక సంఘం రా ఆయన, ఆ సంఘం ఎన్నడన్నా తలదించింది అని అంటే, ఏదైనా గురువు ఆ సంఘానికి ఎవరన్నా ఉన్నారు అని అంటే, ఆ ధ్వజమే, ఆ భగవద్ ధ్వజమే ఆ గురువు తప్ప వేరేని ఊహించలే, ఊహించుకోబోం, అది సాధ్యం కాదు. తల దించి నమస్తే పెడితే నమస్తే సదా వత్సలే మాతృభూమే అని నిలబడ్డ నినాదమే తప్ప, అప్పుడే ఈ శరీరం నిలకడగా డిసిప్లిన్గా నిలబడుతుంది తప్ప, నువ్వు వంటెత్తి పోకడలు చేస్తానంటే మాత్రం బద్దలు బాషింగాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇది మీరు యాద పెట్టుకోరు. ఇక్కడ గ్రూపిజాలు ఏం లేవు, ఇది ఫేక్ నరేటివ్ రన్ చేస్తున్నారు, మీ ఫోకస్ని డైవర్ట్ చేయనిక చేస్తున్నారు. గ్రూపిజం అనగానే ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక నాయకుడు అంటే ఇష్టం ఉంటుంది, అది అది మహా మానవ ఇట్స్ 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 అ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇట్స్ అ ఫ్యాక్ట్. సో
ఒక్కోళ్ళు ఎక్స్వైజీ నాయకుడు అనగానే ఈ గ్రూప్ వాళ్ళు అందరూ మళ్ళీ సోషల్ మీడియాలో వార్, మళ్ళీ ఈ నాయకుడు అనగానే ఈడికేన్ వార్. ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయనికే ప్రయత్నిస్తున్న ఆట. మన కార్యకర్తల మధ్యలో చిచ్చు పెట్టే వేట, అనవసరంగా అటెంప్ట్ కాకూడదు. ఐ హోప్ ఐ హావ్ గివెన్ అన్ ఇనఫ్ క్లారిటీ టు ది సబ్జెక్ట్. నేను పనిచేస్తా ఫ్రెండ్స్, కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తా, కార్యకర్తల మధ్యలో ఏం లేదు. అట్లా అన్నీ సదుకవైనాయి, వెనకట్టుకుండానేమో అవన్నీ సదుకవైనాయి. ఇప్పుడు ఏం లేవు అట్లా. ఏమన్నా ఉంటే గిరీష్ ధరమోని ఆ నంబర్ మీకు తెలుసు, అడిగి ఫోన్ చేయర్రి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. కన్ఫ్యూజ్ కాకూర్రి, మంచి టెంపోలో పోతున్నాము, మంచి మూడ్ ఉన్నది తెలంగాణలో, కాంగ్రెస్కి పడుతున్నది, చెడ్డీల దడిచిపోతున్నది, ఇది మీరు గుర్తుపెట్టుకోరు. రూపాయి 100 కోట్లు మాకు 50, ఎంఐఎంకి 50. ఫ్యూచర్లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్, ఈ విషయం నాకు అర్థమవుతున్నది. హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. ఇప్పుడు గ్రూపిజం లేదా? తొలి వెలుగు రగనా, గ్రూపిజం లేదా? మన తొలుగు వెలుగు రగనా, గ్రూపిజం లేదా? రేవంత్ రెడ్డి వర్గం ఎవరు? ఫిరోజ్ ఖాన్ వర్గం ఎవరు? నేను ఫిరోజ్ ఖాన్ వర్గం, కాంగ్రెస్ పార్టీ వర్గం కాదు, ఫిరోజ్ ఖాన్ వర్గం. ఎందుకంటే నిజం మాట్లాడుతుండు కాంగ్రెస్లా, శంషవెట్టి గీక్తున్నాడు మీ చెత్తనిట్లా చెప్పిండు మా బాస్ రేవంత్ రెడ్డి, ఆయన చెప్పినట్లు మేము చేస్తాం. ఒప్పందం నడుస్తుందాడా, జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు వాళ్ళు. బాబమ్మర్దులు అయితే నువ్వు నాతో పెళ్ళే చేసుకోవాలి, సహజీవనం చేద్దాం అని చెప్పి డిసైడ్ అయినరు ఎంఐఎం కాంగ్రెస్. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు? వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు? మధ్యలో వస్తుంది ఇట్లా చింతమడక చంద్రశేఖరరావు. పాగలు ఎవరిని బనాస్తారు? మనని బనాస్తారు. 10 కోట్లు ఇస్తే 50-50 ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకుంటారు 50-50? ఎంఐఎం 50, కాంగ్రెస్ 50. గ్రూపిజం ఎవరుకున్నది ఇప్పుడు? ఇక్కడ సామెత ఉంటుంది ఫ్రెండ్స్, ఏటగాడు ఎడ్డోడైతే గడ్డిలకేనేమో చూపిస్తుందంట పులి. చూసుకోరు మళ్ళా. స్ట్రాటజీలు మస్తు ఆడతారు ఫ్రెండ్స్, నరేటివ్ మస్తు బిల్డ్ చేస్తారు. అందులో ప్రలోభ పడకుర్రి, ఐ మీన్ అట్రాక్ట్ కాకుండా. నరేటివ్స్ చాలా డేంజర్ ఉంటాయి, తిప్పి కొట్టాలి మనం అవన్నిటిని. ఐ థింక్ గ్రూపిజం మీద చిత్రగుప్త కడిగిన ప్రశ్నలకు అన్ని సమాధానాలు ఇలా చిత్రగుప్త వాళ్ళకి ఇచ్చింది. ఇంకా ఏమన్నా ఉంటే రేపు కూడా రెడీ ఉన్నాం, మా లైన్స్ రెడీ ఉన్నాయి. రేపటి హోంవర్క్ కాంగ్రెస్ కార్యకర్తలకు వేవ్ ఆఫ్కి రైట్ ఆఫ్కి నేర్చుకొని రండి, చెప్పొస్తున్నాం. రేపు మేము దీన్ని బట్టబయలు చేస్తాం.